ఎప్పుడో అందరూ భక్తులు ఇప్పుడు చెప్పినట్టుగా ఎస్సీ గారు కానీ సివి గారు కానీ మన అందరు చెప్పినట్టుగా నాలెడ్జ్ షేరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎంత మనము నేర్చుకుంటే అంత అభివృద్ధి చెందుద్ది తప్ప అది తరగదు అని దానిలో సంస్కృతంలో ఒక పద్యం ఉంది. అదే అది ఈ సందర్భంగా నేను జస్ట్ చెప్తా. నేను ఎప్పుడో 7th క్లాస్లో నేర్చుకున్న పద్యం ఉంది శ్లోక్. మరి నాలెడ్జ్ ఎటువంటిది అంటే చదువు నచోర హర్యం నచరాజ హర్యం నాభృత భాజ్యం నచ భారకాలి ఏ కృతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధాన. అంటే నచోర హర్యం నచరాజ హర్యం అంటే చోరం అంటే చోరులు అంటారు దొంగలు అంటారు. నచోర హర్యం నచరాజ హర్యం రాజులు కూడా హరించలేరు చోరులు కూడా హరించలేరు. నచ భారకాలి భారం కూడా అనిపించదు మనం ఎంత చదివినా కూడా. ఏమన్నా అన్నం తింటే కొద్దిగా ఇక్కడ నుండి ఇంటి లేకపోతే బరువు వస్తే భారం అనిపిస్తుంది. కానీ చదువు చదివితే ఎంత చదువు చదివినా కూడా మనకు భారం అనిపించదు. నచరాజ నచభారకాలి వ్యయ కృతే ఏవ నిత్యం. వ్యయ కృతి అంటే మనం ఎంత చదివితే అంత వస్తుంది అని అంటారు. వ్యయం అంటే వ్యాయామం. మనం బాడీ బిల్డింగ్ ఎట్లా అయితే చేస్తామో అట్లాగా చదివితే మనకు అంత అభివృద్ధి చెందుద్ది అని అర్థం. ఏ కృతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అని అర్థం. అందుకే ఆ విద్యలో అంత ధనం ఇచ్చింది కాబట్టి మనం విద్య మూలంగానే మనం అందరం ఇక్కడ గుడిగూడినాం. లేకపోతే మనం ఈ వేరే వేరే ప్లేస్లో ఎక్కడో ఉండేవాళ్ళం. అందరినీ విద్య ఇక్కడ సమకూర్చింది అందరినీ. ఆ విద్యా నాలెడ్జిని మనము ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటేనే మన నాలెడ్జ్ మన వ్యూస్ వాళ్ళకి కానీ వాళ్ళ వ్యూస్ మనకు కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్న ఏ ఇష్యూస్ అయినా మన దృష్టికి వస్తుంది. అది ప్రపంచంలో మనకు తెలిసింది గిన్నంతే ఉండొచ్చు ఇసుకనేయడం అంతా ఉంటుంది దాదాపు. కానీ ప్రపంచంలో మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి ఆ నాలెడ్జిని అంతా షేర్ చేసుకోవడం వల్ల మనకు కూడా సహాయపడుతుంది. మన పబ్లిక్ కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కుటుంబానికి ప్రతి ఒక్కరికి అది నాలెడ్జ్ అనేది షేరింగ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరు మనం మొహమాట పడకుండా నాకు రాదు అనే యొక్క సంకోచ భావం లేకుండా మనం ఒకరికొకరు షేరింగ్ చేసుకుంటేనే ఆ విద్యాన్ని మనం ప్రతి ఒక్కరికి అందించిన వాళ్ళు అవుతాం. నాలెడ్జ్ కూడా షేర్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇదే సందర్భంలో మనము ఆల్రెడీ ఇంతకుముందు డిఎన్సీ గారు చెప్పారు మనము ఏంటంటే ఇన్వెంటరీలో భాగంగా కొంత ఇక్కడ మనం నేర్చుకున్నాం చాలా. ఇంకోటి మనం బుక్లెట్ కూడా తయారు చేసుకున్నాం. అదంతా అందరికీ షేర్ కాలే. ఇంకా నాకైతే నేను కొన్ని మాత్రమే చూసినా మీరు ఏదో బుక్లెట్ అన్నారు కదా విజన్ బుక్ ఆ విజన్ అన్నది నాకు బుక్లెట్ షేప్లో రాలేదు. అది అది కూడా అందిస్తే బాగుంటుంది. అయితే ఆ ఇన్వెంటరీలో భాగంగా మేము ఇప్పుడు నేను అంతకుముందు హైడ్రాలజీ సిఈగా చేసి ఉంటుంది. తర్వాత నేను యూనిట్కి ఖమ్మం సి యూనిట్కి వెళ్ళిపోయినాను. ఆయన తర్వాత మనం ఇక్కడైతే ఏదైతే నేర్చుకున్నామో దాన్ని కంప్లీట్గా మనము ప్రాక్టికల్ రూపంలో మన జ్యూరిడిక్షన్లో ఇంప్లిమెంట్ చేశాం. ఎందుకంటే నేషనల్ మన రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద కొన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి. ఆ భూములన్నీ మన ఆధీనంలోనే ఉంటాయి. కానీ మనం దాని మీద సరైన పర్యవేక్షణ లేకుండా ఉంటుంది. ఎవరు అటు రెవెన్యూ వాళ్ళు కానీ కలెక్టర్స్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇతర పంచాయతీరాజ్ కానీ లేకపోతే మన గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా ఆ ల్యాండ్ మీద అజమాయిషన్ చదవిస్తుంటారు. కానీ మన మీద మనం మాత్రం దాన్ని జోయింగ్ కార్డు పోవడం జరగట్లేదు. ఇటువంటి విషయంలో మేమేం చేసినామంటే కొన్ని ఎన్జిఓస్ కానీ ఇంప్లిమెంటేషన్ చేసే కార్యరూపంలో దాల్స్తే అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినాయి. జరిగిన దాన్ని మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. తీసుకెళ్లిన తర్వాత గవర్నమెంట్ కూడా దాని మీద స్పందించి మంచిగా జీవో కొన్ని ఇచ్చిన భూమిని క్యాన్సిల్ చేసాడు. ఆ రకంగా మన ఖమ్మం జిల్లా అదే జీవోను మొత్తం స్టేట్ వైడ్ మొత్తానికి వర్తించినట్టు చేసాడు. దాంట్లో మన డిఎన్సి గారి పాత్ర చాలా ఉంది. అయితే అటువంటి ఇప్పుడు భూమి ఇప్పుడు 58-59 జీవో కింద కూడా మనం ఏదైతే కలెక్టర్ గారు అందరికీ ల్యాండ్లెస్ వాళ్ళకు ల్యాండ్ ఇచ్చారో లేకపోతే హాట్లెస్ వాళ్ళకు కానీ ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ కూడా ఇప్పుడు పర్యవేక్షించి దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా వేసి ఖమ్మంలో దాదాపుగా 5-6 ఎకరాల భూమి మళ్ళీ గవర్నమెంట్ మన ఎన్ఎస్పి డిపార్ట్మెంట్కి వచ్చింది. అది అదే రూపంలో మనం ఇక్కడ స్టేట్ మొత్తంలో కూడా ఆ రకంగా కనుక మనం చేసి ఉంటే దాన్ని కార్యరూపం కనుక దాల్చినట్టయితే మనం ల్యాండ్ మనం కాపాడుకోవడమే కాక
మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క వ్యాలీస్ కూడా ప్రజల్లో మన వాళ్ళ అందరి అందుబాటులో పోయి అరే డిపార్ట్మెంట్ అంటే ఇట్లా ఉండాలి చేయాలి అనే యొక్క భావం కలుగుతుంది. లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి చేయట్లేదు అని చూసిన భావం రాకుండా చూడాలనే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ సెక్షన్లో అయితే పని ఉంటుందో ఆ సెక్షన్లో వారి వారి పనులు 100% కనుక చేసి ఉంటే మన అందరికీ ఏ ప్రాబ్లం రాదు. అందుకే నేను ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరికీ నిర్ణయించుకునే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మన మన యొక్క జ్యూరిడిక్షన్లో ఏదైతే పనులు చేస్తామో మనం కార్యక్రమం దాల్చి అందరికీ సమన్వయం లోపు లేకుండా చేసుకుంటా కనుక పోతే మనందరం సాధించి మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చి రాష్ట్రానికి కూడా మంచి పేరు తెస్తాము. ఈ చిన్న సమస్యలు ఇప్పుడు మేడిగడ్డ లాంటి ఇటువంటి వచ్చినా కూడా ఇవన్నీ మనం డిస్కషన్లో కానీ రూపంలో కానీ అన్నీ సాల్వ్ అయిపోతాయని నా యొక్క దృఢమైన నమ్మకం. కాబట్టి మీ అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ.